హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. చాలామంది గ్రామ వార్డు వాలంటీర్లు అయితే సార్ ఈ జాబ్తో పాటుగా ఇంకా ఏదైనా పని చేసుకోవచ్చా అని చాలామంది కామెంట్ చేశారు. అయితే దానికి సంబంధించి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు రావడం జరిగింది. సో ప్రతి ఒక్క వాలంటీర్ అయితే ఈ వీడియోని చూసి వెళ్ళిపోకుండా వెంటనే లైక్ చేసి మన వెంటనే వాలంటీర్కి అయితే షేర్ చేయగలరు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే మన గ్రామ వార్డు వాలంటీర్కి ఒక శుభవార్త ఏంటంటే వాలంటీర్లు ఉపాధి పనులు కూడా చేసుకోవచ్చని విజయనగరంలో ఉండే వాలంటీర్కి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో గ్రామీణాభివృద్ధి శాఖ కమిషన్ అయినటువంటి ఆదేశాల మేరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామ వాలంటీర్లు ఉపాధి పనులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లుగా డ్వామా పీడి నాగేశ్వరరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ వాలంటీర్లు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దీంతో వాలంటీర్స్ అందరూ సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్స్, చూశారు కదా, అయితే చాలామంది గ్రామ వార్డు వాలంటీర్లు అయితే ఉపాధి హామీ పనులు మేము చేసుకోవచ్చో చేయకూడదని అడుగుతున్నారు. ఎందుకంటే చాలామంది వచ్చే జీతం అనేది 5000తో సరిపోకపోగా ఈ వాలంటీర్లు ఉపాధి పనులు చేసుకుంటే ఎంతో కొంత పోట గడుస్తుందనే ఉద్దేశంతో ఆ విధంగా చాలామంది అయితే కామెంట్ చేశారు. అలా చేసిన ఈ గ్రామ వాలంటీర్లకి అయితే ఈ శుభవార్తను చాలా మంచిదని చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే విజయనగరంలో ఈ వాలంటీర్కి ఏదైతే ఇలా ప్రకటించారు. సో ప్రతి ఒక్క జిల్లాలో ఈ వీడియో చూస్తున్న వాలంటీర్లు అయితే మీ యొక్క ఎంపీడీఓ లేదా మన సెక్రటరీ ద్వారా ఈ యొక్క ఉపాధి హామీ పనులు చేసుకోవడానికి ఫోర్స్ చేయండి. ఎందుకంటే ఈ 5000 జీతం అనేది సరిపోగా ఈ ఉపాధి హామీ పనులకి వెళ్తే ఎంతో కొంత మనకు ఈ రెవెన్యూ అనేది ఎంతో కొంత ఎర్న్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరైతే ఈ గ్రామ వార్డు వాలంటీర్లతో పాటుగా ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న గ్రామ వార్డు వాలంటీర్లు అయితే ఉపాధి హామీ పనులు చేసుకునే విధంగా మీరైతే అడగండి. సో వాళ్ళైతే తప్పనిసరిగా మీకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకు వచ్చే జీతం అనేది చాలా తక్కువ కాబట్టి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది కదా, నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరి వెంటనే వాలంటీర్లకి షేర్ చేయండి. అలాగే ఈ విజయనగరం వాలంటీర్లతో పాటుగా అందరూ కూడా ఈ ఉపాధి హామీ పనులు చేసుకునే విధంగా ఈ అధికారులు చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.